ఓ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 25వ తారీఖు 9/2024. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి శుభవార్త అండి. సో రేపు మనకి కోవిడ్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా సినిమా రిలీజ్ అవుతుంది. సాల్మియాలో దలాల్ కాంప్లెక్స్లో 2nd ఫ్లోర్లో ఈ షో ఆడుతుంది అనమాట. సో నైట్ షో 10:45కి. సో అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో సో మీరు వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్, రాగి కేబుల్స్ని దొంగతనం చేస్తున్న కొందరు ఎక్స్పర్ట్స్ని అరెస్ట్ చేశారు కోవిడ్లో. నెక్స్ట్, ఇద్దరు భార్యాభర్తలు కోవిడ్లో ఉన్నారు. అమ్మాయి వయసు ఏమో 20 సంవత్సరాలు, తను మాత్రమే ఉద్యోగానికి వెళ్తుంది, ఇతనికి ఏమో జాబ్ లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. సో అమ్మాయి అతను పొద్దున్నే లేచి ఏదైనా పని ఎత్తుకోవచ్చు కదని అంటే ఆ మాటకి అతనికి కోపం వచ్చేసి ఆ అమ్మాయి పైన చాలా దారుణంగా దాడి చేశాడు. ఇది కాస్త కేసు ఫైల్ అయింది, పోలీస్ స్టేషన్లో ఉంది. నెక్స్ట్, పెట్రోల్ ప్రైజులు పెరగడం ఉన్నాయి కోవిడ్లో. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, 3000 దినాల విలువ గల గొర్రెల్ని దొంగతనం చేశారండి. సో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు, అల్హమద్ ఏరియాలో జరిగింది. సో తర్వాత కొన్ని మేజర్ రోడ్లు పాడైపోయాయి కోవిడ్లో, వాటి యొక్క రిపేరింగ్ మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది నవంబర్ నుండి. సో నెక్స్ట్, ప్రపంచంలో 10 దేశాలు కరెన్సీ బలమైన కరెన్సీ. సో స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఉన్న దేశాల్లో 10 దేశాలు, ఇందులో ఈ 10 దేశాల్లో కూడా నెంబర్1లో ఉంది కువైత్ దినార్. అందుకే కువైట్ అంటే కువైటే మరి. ఓకే, సో సౌదీ విషయానికి వెళ్తే ఆ కన్జ్యూమర్ మినిస్ట్రీ వాడు ఈ సౌదీ ఫ్లాగ్ సంబంధించిన కొన్ని చిత్రాలు ఉంచి, నెక్స్ట్ సౌదీలో నిషేధించిన కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లు కలిగిన పెర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు, వాటిని సీజ్ చేశారు అధికారులు. నెక్స్ట్, విజిట్ వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో విజిట్లో వెళ్ళే వాళ్ళకి వారికి ఒక ఐడి, విజిట్ ఐడి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని తయారు చేసింది సౌదీ గవర్నమెంటు. నెక్స్ట్, సిమ్ కార్డ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఎయిర్పోర్ట్ నుండి రిటర్న్ ఇంటికి వచ్చారు, అంటే రిటర్న్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ ఎక్కకుండా మన దేశం రాకుండా తిరిగి మళ్ళీ సౌదీకి వెళ్ళిపోతున్నారు. సో సౌదీ నుంచి సెలవుకి వెళ్దామని ట్రై చేసి, కారణం ఏంటంటే వీరికి తెలియకుండానే వీరి యొక్క అక్కమ్మ మీద ఇంకొక సిమ్ కార్డు వేరే వాళ్ళు ఎవరో వాడుతున్నారు. సో వాటి మీద ఉన్న బిల్లు వీళ్ళే కట్టాలి, ఎవరి అక్కమ్మ మీద ఉంటే వాళ్ళే కట్టాలి. సో ఈ విధంగా చాలామందికి తెలియకుండా వాళ్ళ అక్కమ్మ మీద సిమ్లు వేరే వాళ్ళు వాడుతున్నారు. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి, మీ అక్క మీద సిమ్ము, మీరు వాడుతున్న సిమ్ ఉందా వేరే సిమ్ ఉందని చెప్పి. ఇవి ఇలాంటి సౌదీలో బాగా ఎక్కువ జరుగుతాయి. సో ఇవి అక్కడ నెట్వర్క్ నెంబర్స్, వాటికి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఇదండి సంగతి, లేదంటే ఇబ్బంది పడతారు. మీకు తెలియకుండానే మీ అక్కమ్మ మీద వేరే వాళ్ళు సిమ్ కార్డు వాడతారు, మీరు ఎక్కడన్నా జిరాక్స్ తీసుకోవడానికి వెళ్ళినా, సో ఎవరికైనా ఎవరు పడితే వాళ్ళకి వాట్సాప్లో మీ అక్కమ్మ ఫోటో ట్రాన్స్ఫర్ చేసినా, ఇలాంటివే జరుగుతాయి. ఓకే, తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పబ్లిక్ ప్లేసెస్లో మన నేషనల్ డే జరిగింది కదా, నేషనల్ డే జరిగిన సమయంలో చాలామంది అరెస్ట్ చేశారని. కారణం ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో అవతల వ్యక్తి పర్మిషన్ లేకుండా వీడియోలు తీయడం వలన కొందరు అరెస్ట్ అయ్యారు. సో ఏ విషయానికి వెళ్తే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అబ్బాయికి జాబ్ కావాలంటండి, డ్రైవర్ జాబ్ కావాలి అబ్బాయికి. దుబాయ్లోనే మనకి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం కాల్ చేసి జాబ్ ఉంటే తెలియజేయండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అబ్బాయి. తర్వాత ఆమ్నెస్టీకి అప్లై చేసిన తర్వాత సో అవుట్ పాస్ ఇస్తారు కదా వైట్ పాస్పోర్ట్, ఇది 14 రోజుల్లో మన దేశం దాటి వెళ్ళిపోవాలి నార్మల్గా అయితే. కానీ ఇప్పుడు యుఏలో అయితే అక్టోబర్ 31 వరకు మీరు దేశం దాటి వచ్చేయచ్చు అనమాట, అంటే కొంత టైం ఇచ్చారు. తర్వాత చూడండి, దుబాయ్లో మీరు జాబ్ సెట్ చేస్తున్నారు, దుబాయ్ జాబ్ సెట్ చేస్తున్నారు, మినిమం ఒక కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యి ఆ వీసా, ఆ కంపెనీ యొక్క వీసాని, ఆ కామా కార్డు అన్ని తయారవ్వాలంటే మినిమం మీ పాస్పోర్ట్ మీద 6 నెలలు వ్యాలిడిటీ ఉండాలి. 6 నెలలు వ్యాలిడిటీ ఉంటే మీరు వేరే జాబ్ ట్రై చేయడానికైనా, వేరే ఆ కామా కార్డు ఇవన్నీ తీసుకోవడానికి టైం ఉంటుంది. అయితే ఇటువంటి వారికి అప్పుడు యుఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక నెల టైం ఉన్నా కూడా మీరు వేరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు, అక్కమ్మ కూడా ట్రై చేయొచ్చు. ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఓకే, ఓమన్ విషయానికి వెళ్తే ఎంబసీ వారు అప్డేట్ చేస్తారంటే, భారతీయులను టార్గెట్ చేసుకుని ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ లింక్స్ వస్తున్నాయి. సో వీటి బారిన పడుతూ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎంబసీ వారు అప్డేట్ చేశారు. తర్వాత కోస్ట్ గార్డ్ అధికారులు ఇల్లీగల్గా ఓమాని జలాల్లోకి ఎంటర్ అవుతున్న 25 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత విచిత్ర వేషధారణ, అంటే కామిక్ వేషధారణ, చూడండి ఈ బ్యాట్మెన్ లాగా, ఈ రకరకాలు ఉంటాయి కదండి మనం హాలీవుడ్ సినిమాలు చూస్తాం కదా, సో సూపర్ మ్యాన్ ఇలాగే స్పైడర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్లు ఇలాంటివి వేసుకుని తిరగకూడదు ఈ మస్కట్ నైట్లో అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ఈ వైరల్ అవుతున్నారనమాట.
అయితే మినిస్ట్రీ ఇది అధికారులు తెలియజేశారు. సో ఇటువంటిది ఏం లేదు, మస్కట్ నైట్లో విచిత్ర వ్యాసధారణ అన్నీ ఉంటాయి, ఇటువంటిది ఏం లేదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో తర్వాత మూడు రోజులు వెదరు అన్కండిషనల్ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు వామనులు. నెక్స్ట్ ప్రపంచంలో బలమైన కరెన్సీలో వామనం మూడో స్థానంలో ఉందండి. వామన్ యొక్క కరెన్సీ మూడో స్థానంలో ఉంది. ఓకే, బహ్రెయిన్ విషయానికి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా 10 దేశాలు బలమైన కరెన్సీ కలిగిన దేశాలలో బహ్రెయిన్ 2వ స్థానంలో ఉంది. ఓకే, బహ్రెయిన్ ఒక యువ దేశం. బహ్రెయిన్ యొక్క గల్ఫ్ దేశాలు అన్నట్లో యువ దేశం అంటే 35 సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు కలిగిన యువకులు 3 రెట్ల మంది ఉన్నారంట. సో 3 రెట్ల మంది బహ్రెయిన్లో ఉండే అత్యధికంగా యూత్ కలిగిన దేశం అంటూ ఉందంటే అది బహ్రెయిన్ అంటండి. సో ఇది దేశం యొక్క అద్భుతానికి చాలా మంచిదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ తాసిన్లో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. సో సివిల్ డిఫెన్స్ అధికారులు స్పందించి వెంటనే ఆ మంటలను ఆర్పేశారు. సో తర్వాత విజన్ 2030లో భాగంగా $8 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు రవాణా వ్యవస్థలో. నెక్స్ట్ ఈ బహ్రెయిన్కి విదేశీ పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ అదే బహ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ కూడా ఇవన్నీ పెట్టుబడులు ఉపయోగపడుతుంటాయి. సో ఖతర్ విషయానికి వెళ్తే ఇండియన్ సింగర్ అయిన శ్రియ ఘోషల్ గారు మనకి దోహాలో జరిగే ఒక ప్రోగ్రామ్కి రానున్నారు. సో ఆమె సింగర్ అన్నమాట, పాపులర్ సింగర్. సో ఆ దోహాలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ రానున్నారు. మన ఇండియన్స్ ఎవరైతే ఉంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ అజ్గాల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తెలుసు కదా, అజ్గాల్ వారు ఖతర్లో మ్యాక్సిమం హెవీ కన్స్ట్రక్షన్ అజ్గాల్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో అజ్గాల్ వారికి గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డు ఇచ్చారండి. సో అత్యధికంగా ఈ కన్స్ట్రక్షన్లో పాల్గొన్న ఒక ఇండస్ట్రీ అంటూ ఉందంటే అది అజ్గాల్. సో తర్వాత ఖతారీస్కి అమెరికాకి వితౌట్ వీజా ఎంటర్ అవ్వచ్చు. ఖతారీస్ ఎవరైతే ఉన్నారో వీరు అమెరికా వెళ్ళాలి అంటే ముందస్తు వీజా లేకుండానే సో వీజా ఫ్రీ చేశారు. ఆ గల్ఫ్ దేశాల్లో ఫస్ట్ మన ఖతారీస్కి అవకాశం దక్కిందనమాట. అమెరికా వెళ్ళాలంటే ముందస్తు వీజా అవసరం లేదు వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, సో కేరళలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారంటే కారణం ఏంటంటే మంకీ ఫాక్స్ కేసులు నమోదవుతున్నాయి కేరళలో. సో గైస్ మనకు చాలామంది మిత్రులు ఇండియా న్యూస్ కూడా చెప్పమంటున్నారు. సో ఏపీ తెలంగాణలో ఏం జరుగుతుందో అయితే రేపు నేను స్పెషల్గా మన ఏపీ తెలంగాణ న్యూస్ చెప్తానండి. సో ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్లు ఎక్కడ రాబోతున్నాయి. సో నెక్స్ట్ తెలంగాణలో ఏం జరుగుతుంది, హాట్ టాపిక్ ఏంటి, సో ఏపీ తెలంగాణలో రేపు చెప్తాను రేపు వార్తల్లో. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.